హై అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట, 2 లక్షల కన్నా తక్కువ ప్రైజ్లో ఒక వెహికల్ అనేది తీసుకొస్తున్నాను. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా తక్కువ ప్రైజ్లో 2 లక్షల కన్నా తక్కువలో వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. మోడల్, ప్రైజ్, లొకేషన్ అనేది చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనమాట. వాన చెప్పే ప్రైజ్ అనేది 2 లక్షల కన్నా తక్కువ అనమాట. దాంట్లో కూడా మీరు నెగోషియబుల్ అయితే ఉంటుంది, అంటే మాట్లాడుకోవచ్చు, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ అనేది. ఓకేనా? ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ తక్కువ ధరలో మంచి వెహికల్ అనమాట. ఇది వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవడం జరిగింది. అయినా సరే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే అమ్ముతున్నారన్నమాట. ఇలాంటి వెహికల్స్ మీరు తీసుకోవాలనుకున్నా సరే ఆలోచించి మరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటానమాట. ఎక్కడ మిస్ కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మోడల్, ప్రైజ్, లొకేషన్ అయితే తెలిసిద్ది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ కానీ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసే ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ బిన్ టాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది ఫొటోస్, డీటెయిల్స్ పంపిస్తే ఈ విధంగా మన ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. లేదా మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో చూసి మీరు తెచ్చుకోవాలనుకున్నా తెచ్చుకోవచ్చు అనమాట. ఆ యొక్క వీడియో చూసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 1 or 2 కస్టమర్ అనమాట, మీకే ఈజీగా తెలిసిద్ది అనమాట, మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి స్వరాజ్ 843 ఎక్సమ్ బండి అనమాట, 2010 మోడల్. వాళ్ళ చెప్తున్న మోడల్ వచ్చేసి 2010లో అయితే తీసుకున్నామని అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాలు వెనకమల్ల బండి అయినా సరే ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఎలాంటి రిపేర్లు అయితే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పటికీ రన్నింగ్ కండిషన్లో ఉంది, ఇప్పటికీ కండిషన్ బాగా అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ అనేది మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. మీకే తెలిసిద్ది అనమాట ఇంజిన్ ఏ విధంగా అయితే ఉందని. ఓకేనా? హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో అయితే వస్తుంది అనమాట, 45 హెచ్పితో అయితే వస్తుంది. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి, మీకు ఈజీగా ఒక 3 నెలలు 4 నెలల దాకా అయితే వస్తాయి అనమాట. టైర్స్ అయితే కొన్ని రోజుల పాటు అయితే యూజ్ చేసుకోవచ్చు అని కూడా అయితే చెప్తున్నారు వాటర్ అనేది. అలాగే ప్రైస్ చూసుకుంటే మనకి మైండ్ తిరిగే ప్రైస్ అనమాట ఇది వచ్చేసి 175,000 అయితే చెప్తున్నారు వాటర్ అనేది. 170,000 అంటే చాలా మంది అయితే అడుగుతుంటారన్నమాట, అన్న నాకు 2 లక్షల కన్నా తక్కువలో చూడన్న, వ్యవసాయానికి చూసుకుంటామన్నా వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు కానీ లేదా ట్రాలీ యూజ్ చేసుకొని మేము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాకు యూజ్ అయ్యేటట్టు ఏమన్నట్టు చూడన్న అని చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ఇది వ్యవసాయాన్ని పనిచేసిద్ది, అలాగే ట్రాలీ పరంగా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి 2 పనులకి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వెంటనే వన్తో మాట్లాడండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది, 175,000. దీంట్లో మీరు మాట్లాడుకోండి, కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ చాలా వరకు తగ్గించే నేను చెప్పడం జరిగిందన్నమాట వీడియోలో. అంటే వన్తో మాట్లాడితే 1 అయితే 190 చెప్పమన్నారు, కానీ నేనైతే మాట్లాడి 175,000 అయితే తీసుకొచ్చాను అనమాట. 175,000 అయితే వన్ని మాట్లాడి తీసుకొచ్చాను. మీరు దీంట్లో కూడా కొద్దిగా మాట్లాడండి, అంతేగాని 150,000కి ఇస్తావా 130,000కి ఇస్తామని అయితే మాట్లాడద్దు అనమాట. ఎందుకంటే వాన చెప్పిన ప్రైజే ఇంతవరకు అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా దీంట్లో మీరు మాట్లాడుకోవాలనుకుంటే కొద్దిగా మాట్లాడుకోండి, అంతేగాని తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మాట్లాడుకోండి, టైం పాస్ కోసం అయితే చేయొద్దు. ఓకేనా? ఓనర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేటలో అవుతుందని అయితే చెప్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వండతో మాట్లాడండి. అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి నేను నసరాపేటలో ఉన్నా సరే నసరాపేట సిటీకి జస్ట్ 1 కిలోమీటర్ పక్కన అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. నసరాపేటలో ఉన్నా సరే మీకు వెహికల్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట వండర్ అనేది. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ మీ ముందుకి తీసుకురావాలనుకున్నా సరే, ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కావాలనుకున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మీ టాప్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను అన్నమాట.